చేసి పాలిటిక్స్ చేయాలనుకునే మనుషులు ఉండకూడదు పాలిటిక్స్లో రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువ ఉమెన్ చాలా తక్కువ ఉన్నారన్న కి ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి మోర్ యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి ఎంతసేపు ఉన్న కొంచెం ఓల్డ్ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి యంగ్ వాళ్ళంటే అంటే న్యూగా ఇన్నోవేటివ్గా ఉంటాయి వాళ్ళ ఐడియాస్ కానీ జనాల్లోకి వెళ్ళి చేసేది కానీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం యంగ్ జనరేషన్ కానీ ఉమెన్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం నీ వరకు నీకు ఆలగడ్డ మీద నీకున్న అవగాహన ఏంటి ఆలగడ్డ వరకు నాకున్న అవగాహన ఏంటంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ బాగా బాంబుల్గడ్డ అని పేరుని ఆ బాంబులగడ్డని పేరు పోగొట్టడానికి భూమా నాగిరెడ్డి కానీ నాగిరెడ్డి కానీ తర్వాత మా నాన్న ఏవి సుబ్బారెడ్డి కానీ ఎంత ప్రయత్నం చేసినారు అసలు అవి మొత్తం లేకు ఫ్యాక్షన్ లేకుండానే చేశారు అలాంటి ఆలుగడ్డని ఇంకా డెవలప్ చేయొచ్చు అన్న నేను చిన్నప్పుడు ఎట్లున్నాను ఆలగడ్డ ఇప్పటికీ అట్లనే ఉంది ఆలగడ్డ నేను డిఫరెన్స్ లేదు ఇంకా చెప్పాలంటే మేము మా ఫ్యామిలీ ఎక్కువ డెవలప్మెంట్ చేసిందని నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అక్కడ థియేటర్లు కట్టడం కానీ హోటల్స్ ఇప్పుడు హోటల్ కడుతున్నాం మేము త్రీ స్టార్ హోటల్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే అక్కడున్న లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం సో ఇంకా డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం బికాజ్ ఆలగడ్డ ఎంతసేపు ఉన్న బాంబుల్ గడ్డ బాంబులు గడ్డ అంటున్నారు అది అది అసలు ఉండకూడదు ఆలగడ్డ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విధంగా మాట్లాడుకోవాలని నా ఉద్దేశం ఆలగడ్డలో హోటల్ కడుతున్నాం సినిమా థియేటర్ కడుతున్నాం అని చెప్పారు అవన్నీ కూడా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఆర్థికంగా ఇంకా బలంగా పుంజుకోవడానికి పనికొచ్చే అంశాలు అంటే ప్రజలకు మరింత పనికొచ్చే విధంగా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీ ఆలోచనలు ఉంది ఇవన్నీ చేయడం వల్ల జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదన్న అసలు జాబ్స్ లేకుండా ఊరికే ఉన్నారు కొంతమంది ఆలగడ్ హైదరాబాద్ లో పదివేలకు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్కి కానీ రెంట్కి కానీ ఆ డబ్బులు సరిపోవు అదే రెంట్ అదే డబ్బులు మేము ఊర్లో ఇస్తున్నాము ఏవీ హెల్ప్ లైన్ పెట్టున్నాము వేల మంది వాళ్ళకి మేము నాన్న పెళ్ళిళ్ళు చేసిన రెండు వేల మందికి పెళ్ళిళ్ళు చేసిన నేనే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి పెళ్లి బట్టలు తాలిబొట్టు ఇవన్నీ కూడా ఇచ్చినాము ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉంటే నేను చేయొచ్చు చేయొచ్చన్నా ఇప్పుడు కూర్చొని ఊరికే మాట్లాడడం కదా నాకు ఒక అధికారం వస్తే నేనేంటో ఆ ప్లేస్లో ఉండి ప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటున్నాను కదన్న మీ వయసు అమ్మాయిలంతా కూడా ఇప్పుడు హ్యాపీగా జాలీగా ఉంటున్నారు ఈవినింగ్ అయితే పబ్బులు అంటూ బయట పారకుంటే అక్కడ ఇక్కడ సినిమాలు షికారులు తిరుక్కుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా డబ్బులు ఉన్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలామంది చూస్తూనే ఉన్నాం ఈరోజు సిటీస్లో మరి మీరు ఈ వయసులో ఆ విలాసాలంతా దూరంగా పెట్టి రాజకీయాలకు చాలా దగ్గర అవుతున్నారు నేను లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అన్న నాకు కావాల్సిన ఎంజాయ్మెంట్లన్నీ నేను అక్కడ చేస్తున్నాను బాగా చదువుకున్నాను సో ఇప్పుడు వచ్చి నాకేంటంటే ఇదంతా నాన్నకి ఎవరు ఒక అబ్బాయి ఉంటే వేరేలాగా ఉంటుంది నాకేంటంటే నాన్నకు నేను తోడుగా ఉండాలనేది నా నా ఫీలింగ్ అనమాట నాన్న ఒక్కడే ఫైట్ చేస్తున్నారు అనేది నా ఫీలింగ్ సో నాన్నకు నేను తోడుగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశం తప్ప నాకు వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు యాక్చువల్గా యువత ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు అసలు యువత ఎలా ఉండాలి అనుకుంటేనే ఓపెన్ మైండెడ్ అన్న ఇప్పుడు తెలిసి యువత చూస్తే సిటీస్ లో పోతే పబ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది బయట ఎక్కువ తిరగడం అమ్మ వాళ్ళ పర్సనల్ చాయ్ చాయిస్ అదే కానీ యువత వల్లే దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది కదా అంటే అలాంటి యువత ఈరోజు పెడద్రోవణ్ పడుతున్నారు ఈరోజు చెప్పాలంటే ఎక్కడైనా గ్యాంగ్ రేపులు జరిగినా ఏదైనా జరిగినా కూడా అంతా కూడా యువకులే ఉంటున్నారంట అంతా కూడా అంత మైనర్స్ మేజర్స్ కూడా కాయ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అలాంటి యువత అంతా కూడా ఈ డ్రగ్స్కి దానికి అలవాటు పట్టి పెడదడుతున్నారు కదా దానివల్ల మన దేశ అభివృద్ధి కూడా ఇబ్బంది ఏంటంటే యువత ఎంత బలంగా ఉంటే మనం అంత ముందుకు పోగలం అనేది ఉంది మనం తొలాంటి సమయంలో ఈ యువత ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుండదు అంటారు ఫస్ట్ యువత అలా వేరే ట్రాక్ పోకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు పెరిగిన సరౌండింగ్స్ ఇంపార్టెంట్ వాళ్ళు అలా చేసినారంటే వాళ్ళకి ఏమన్నా పర్సనల్గా ఇష్యూస్ ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు అలా కాకుండా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పే విధానాన్ని బట్టి కూడా పిల్లలు తయారవుతుంటారు మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ జనరేషన్ రేపు ఒకటి సో యంగ్ జనరేషన్ ఎంత కష్టపడి వాళ్ళు ఎంత న్యూగా టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎంత ఇన్నోవేటివ్గా ముందుకు వచ్చి ప్రతి దాంట్లో వాళ్ళు ఉండాలనేదే నేను అనుకుంటున్నాను భూమా గారు ఫ్యామిలీతో మీకు గుర్తుండిపోయే ఓటీ రెండు సన్నివేశాలు ఏమైనా అంశాలు యాక్చువల్గా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్గా నాగిరెడ్డి మామతో అత్తతో బాగా ఆడుకునే రూమ్ లో అత్తని వాళ్ళం బాగా అంటే అత్త అందరికి శోభా నాగిరెడ్డి ఆమె ఎమ్మెల్యే బట్ మా చెల్లి మేము ఏ శోభా శోభ అని పిలిచి సరదాగా రూంలోనే అత్తని భయపడించడం కానీ అలాంటి చిన్నగా చిన్న పిల్లలు అమ్మప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ట్రిప్పుల్కి వెళ్ళినప్పుడు నాయరెడ్డి మామతో టైం స్పెండ్ చేయడం మామ బాగా ఫన్ అన్నమాట సేమ్ అలాగే కలిసిపోతాడు నాయరెడ్డి మామ మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు మ్యూజిక్లు పెట్టుకొని డాన్స్ వేయడం అవన్నీ సో అవన్నీ బాగా గారు డాన్స్ కూడా చేస్తారా చాలా బాగా చేస్తారు అవునా ఓకే కొత్త విషయం చెప్పారు మీరు మాకు బాగా డాన్స్ చేస్తారు ఏ పాటకు బాగా డాన్స్ చేస్తారు ఏ పాటకు బాగా డాన్స్ చేసేవారు అప్పుడు బాలకృష్ణ గారు ఈ పాట ఒకటి వేసారు అందాల ఆడబొమ్మ అని ఆ పాట చాలా బాగా వేసారు ఓకే ఓకే ఐ థింక్ సమరసింహ రెడ్డి ఏదో సినిమా లేదనుకుంటా ఆ పాట కరెక్షన్ కూడా అది ఆ మూవీని అనుకుంటాను ఓకే అదే దానికి డాన్స్ వేసేవారు బాగా మీరు నాన్నగారు వేరా సుబ్బారెడ్డి గారు నాన్న వేస్తాడు కానీ మా అమ్మ బాగా వేస్తాడు నాన్న వేస్తారు నాన్నగారు ఏంటి పాటకి వేసేవారు ఆయన బాలకృష్ణ పాటకి నాన్న చాలా రేరా ఎక్కువ చేయరు నాయన కొంచెం చేయరు బట్ మామే మాతో కలిసిపోయి జోవియల్ గా ఉంటారు కొంచెం అఫెక్ట్ అఫెక్షనేట్ పర్సన్ అన్నమాట అందాల రాడబమ్మ సాంగ్ లో హీరోయిన్ ఎవరు భూమలగరింటి గారికే శోభత్తా ఓకే శోభత్తా ఓనా ఇద్దరేమిటి కూడా చేయించారు అన్నమాట అంత జాలీగా ఫ్యామిలీతో అంత ఇదిగా గడిపారు కదా అసలుకి అందాల ఆడబొమ్మ సాంగ్ కూడా చేయించారు అసలు అంత జాలీగా గడిపిన ఆ ఫ్యామిలీతో ఇప్పుడు ఇంత డిఫరెన్సెస్ వచ్చాయి ఎవరికి వారైపోయారు రెండు కుటుంబాలు ఏవి వేరు కాదు భూమా వేరు కాదు అనుకున్నది ఈరోజు ఏవి వేరు భూమా వేరు రెండు వర్గాలు వేరు అని వర్గాలుగా విడిపోయారు నాటి రోజులు అన్ని గుర్తు తెచ్చుంటే బాగా వస్తుంది అన్నీ మా అత్త ఉంటే ఇట్లా ఉండేది కాదు కదా అని ఎప్పుడు అనుకుంటాం నేను మా అక్క మా చెల్లి కానీ శోభత్త నారెడ్ మామ ఉంటే ఇట్లా ఉండేది కాదు కదా ఈ అఖిలక్క వల్ల విఖ్యాత్ కానీ మున్నక్క గాని మున్నక్క అంటే మౌనిక వీళ్ళందరూ కూడా ఈమె వల్లే కదా దూరం అయ్యారని బాధ అయితే పడతాం బట్ ఇంకా ఏం చేయని పరిస్థితి అఖిల గారి మరి మౌనిక గారితో జగత్ విఖ్యాత్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు మాకు ఏం డిఫరెన్సెస్ లేవన్న ఓకే ముఖ్యంగా అఖిల ప్రియ గారిని నేనేం అడగలుచుకోలేదా అడిగే స్టేజ్ ఆమె కోల్పోయింది అవసరం కూడా లేదు ప్రాణం మీద ప్రశ్నించాలనుకుంటున్నారు ప్రశ్నించి అసలు ఆలగడ్డ ప్రజలకు ఏం చేసిందో అడగాలని అన్నా నాకు అంతే మినిస్టర్ హోదాలో ఉండి ఆల ఆలగడ్డ ప్రజలకు ఆమె ఏం చేసిందో ఒకసారి ఎక్స్ప్లనేషన్ చేస్తే నేను వినాలనుకుంటున్నాను యాభై లక్షలు ఏం చేయాలనుకున్నారు మీరు అవి ఏం చేయాలనుకున్నారు మీరు ఆమె ఏం చేసిందో తెలిస్తే కదా నేను మాట్లాడేదానికి ఆమె ఏం చేయలేదనే కదా నేను మాట్లాడుతాను మీ మైండ్ లో ఉంటాయి కదా ఇవి చేసి బాగుంటాయి ప్రజలకు ఏం చేసిందన్నా రోడ్లు కానీ నేను తిరిగేటప్పుడు నాకు శానిటైజేషన్ కానీ నేను చిన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందన్న నేను డిఫరెన్స్ అయితే చూడలేదు ఆ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకెళ్ళి ఆలగడ్డలో టౌన్ లో ఏమైనా ఉంటే బాగుండేమో అనిపించింది రైతులకు కానీ ఏం ఏం నేను వినాలి పరిచయం లేదు అసలు ఆ మనిషి అనే ఆమె లైఫ్ లో వచ్చాడని ఒకసారి కలిసి ఉన్నట్టున్నా బట్ ఆయనతో నాకు అంత ఇంటరాక్షన్ లేదు లేదు ఇప్పుడు కూడా మ్యారేజ్ తర్వాత పెద్దగా మీరు కలిసి లేదు అసలు ఓకే ఏదేమైనా కూడా అఖిలప్రియ గారిని రాజకీయంగా అంతమొందించడమే మీ కుటుంబం మీ నాన్నగారు కానీ ఏవి జస్వంతి గారి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చినవ్వకపోయినా అఖిలప్రియ గారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇస్తే ఖచ్చితంగా మీరు స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉంటారు ఒకేలా వేరే పార్టీ మీకు అవకాశం ఇస్తే వేరే పార్టీలోకి వెళ్తారా ఇప్పుడైతే థాటే లేదన్నా ఓకే టీడీపీ పార్టీలోనే ఉంటాము చంద్రబాబు నాయుడు గారు మా నాన్నకి ఎంత హెల్ప్ చేశారనేది మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో ఆ పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళే ప్రసక్తే లేదు మొత్తం మీద రానగారి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయాల్లోనే మీ పయనం ఉంటుంది అంటారు అనుకుంటున్నా అంతేనా ఓకే మీ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా వ్యాపారవేత్త అనుకుంటున్నారా ఎట్లయినా ఓకే అన్న అంటే మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కదా నా నాకు అట్లేం లేదు బట్ మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉంటే చాలు మంచి మంచిగా ఎడ్యుకేటెడ్ అర్థం చేసుకునేటట్టు ఉంటే చాలు ఓకే అతను బాగా చదువుకొని బాగా బాగా చదువుకుంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అన్న మనం ఏం చెప్తాం దాని మీద పెద్ద ప్రయారిటీస్ ఏమీ లేవు నాకు లేదు అట్లేదు స్మోక్ చేయకూడదు డ్రింక్ చేయకూడదు ఎడ్యుకేటెడ్ అయి ఉండి నన్ను అర్థం చేసుకుంటే చాలా మహేష్ బాబు లాగా ఉండాలి ప్రభాస్ లాగా ఉండాలి మహేష్ బాబు లాగా ఉండాలి అలాంతా ఏం లేదు అది అనుకుంటే జరుగుతుందా అన్న అట్లా ఏం లేదు అయితే చాలు ఖచ్చితంగా సూటిగా చెప్పండి నేరుగా అడుగుతున్నా నేను మామూలుగా ఓపెన్ గా అడుగుతాను ఏదైనా ఇంటర్వ్యూలో ఓపెన్ గా అడుగుతున్నాను ఇంట్లో నాన్న అమ్మ చెప్పిన సంబంధం ఏం చేసుకుంటావు లేకపోతే మీకు పర్సనల్గా ఏమన్నా అంతే నాన్న అమ్మ చెప్పింది అంత వేరే థాట్ ఏం లేదు లేదు ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు లేదు ఇంకా ఎప్పుడు కూడా ఉండదు ఇదే కదా ఇంకా ఇదే ఫిక్స్ ఏదైనా కానీ రాజకీయాల్లో ఉన్న రాజకీయ కుటుంబం కావచ్చు ఏదన్నా వ్యాపారవేత్తల కుటుంబం కావచ్చు అబ్బాయి బాగా చదువుకొని ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకునే అబ్బాయి ఉండాలి ఒకండి ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలని అలాంటి అబ్బాయి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాం అలాగే రాజకీయంగా కూడా మీరు మంచి అవకాశాలు అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఎంతో ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జగం